హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ ట్యూట్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఎక్సెల్కి సంబంధించి మరో కొత్త క్లాస్ నేర్చుకోబోతున్నాం ఓకే అది ఏంటి అందులో నేర్చుకోబోయే సబ్జెక్ట్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఓకే వీడియోలకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే నేను చేసే ఎలాంటి లేటెస్ట్ వీడియో అయినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈరోజు వీడియో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్కి పర్ మంత్ ఎంత సాలరీ అనేది అక్కడ ఇచ్చారు ఓకే అది మనం వాళ్ళకి మూడు నెలల సాలరీ అయితే ఎంత వస్తుంది ఆరు నెలల సాలరీ అయితే ఎంత వస్తుంది సంవత్సరం శాలరీ అయితే ఎంత వస్తుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి ఓకే ఇది ఆల్రెడీ వాళ్ళకు మంత్లీ శాలరీ అనేది వాళ్ళకు ఒక వర్డ్ ఫైల్లో కానీ లేదంటే ఇంకా వేరే విధంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దాన్ని ఇప్పుడు మనం క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ యాన్యువల్ శాలరీ కానీ ఇలా ఒక్కది చేస్తే మిగతా అందరిది ఇన్ ఫైవ్ సెకండ్స్లో చేయొచ్చు ఓకే అది ఎలా మనం ఎలా చేయాలి అసలు ఇక్కడ ఈ వడ్లోనే చేయొచ్చా ఎక్సెల్ క్లా ఎక్సెల్కి వెళ్తేనే అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం ఓకే ఇప్పుడు సాలరీ అలాగే హాఫ్ ఇయర్ శాలరీ అలాగే యాన్యువల్ శాలరీ ఇక్కడ మూడు ఉన్నాయి కదా మనం ఈ మూడింటిని ఫిల్ చేయాలి ఓకే ఇక్కడ ఫైవ్ థౌజండ్ మంత్లీ శాలరీ అంటే అంటే అతనికి మూడు నెలలకు ఎంత వస్తుంది పదిహేను వేలు వస్తుంది అట్లా ప్రతి ఒక్కరిది క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది ఓకే అది మనకు వడ్లో అయితే పాజిబుల్ కాదు మనకి ఇది పర్ఫెక్ట్గా ఎక్సెల్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది సో దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ కాపీ చేసుకుందాం కాపీ చేసుకోవాలంటే దీని అంత సెలెక్ట్ చేసుకోవాలి ఇలా కాకుండా ఇక్కడ చూడండి పైన మనకి ఒక సింబల్ కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇదంతా సెలెక్ట్ అయిపోతుంది ఓకే మీరు కంట్రోల్ అనండి కంట్రోల్ సి అన్న తర్వాత మీరు డైరెక్ట్ ఎక్సెల్ ఫైల్లోకి వెళ్ళడం కోసం నేను ఆల్రెడీ ఎక్సెల్ ఓపెన్ చేసి ఉన్నాను మీరు డైరెక్ట్ ఎక్సెల్ ఫైల్లోకి వెళ్ళడానికి మీరు ఆల్ట్ పైన క్లిక్ చేసి ట్యాబ్ని నొక్కుతూ ఉంటే మీరు ఓపెన్ చేసిన ఫైల్ ఒక్కొక్కటిగా హైలైట్ అవుతుంది సో నేను ఇక్కడ ఎక్సెల్ ఫైల్ కాబట్టి మనకు ఎక్సెల్ ఫైల్ హైలైట్ కాగానే ఆల్ట్ పైన వెళ్ళి మీరు ఫింగర్ని తీసేస్తే ఆటోమేటిక్గా ఎక్సెల్ అనేది ఓపెన్ అయిపోయింది ఓకే ఇప్పుడు మీరు అక్కడ దాన్ని కాపీ చేసుకున్నారు కదా కాపీ చేసుకున్న దాన్ని ఇక్కడ ఏదైనా ఒక సెల్ఫైన క్లిక్ చేసి కంట్రోల్ వి అని అండి ఓకే పేస్ట్ అనమాట లేదు అంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి కూడా మీరు పేస్ట్ అనొచ్చు ఏదేమో మనకి మాన్యువల్గా చేస్తాము కంట్రోల్ వి అనేది షార్ట్ కట్ అనమాట అట్లా చేసినా కూడా ఇక్కడికి వస్తుంది ఓకే ఇక్కడ డాటా వచ్చింది కదా డాటా వచ్చిన తర్వాత మనం ఒక్కసారి దీన్ని సెటప్ చేద్దాం మీకు ఫస్ట్ ఫస్ట్ వీడియోలో అంటే మీకు మైక్రోసాఫ్ట్ ఎక్సైల్కి సంబంధించి పార్ట్ వన్లో మీకు చెప్పాను కదా అంటే ఆటో సెటప్ పెట్టేసుకోవాలని చెప్పేసి ఓకే ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది మనం సో ఇక్కడ వచ్చేసి కంపెనీ నేమ్ ఇచ్చుకుందాం కంపెనీ నేమ్ వచ్చేసి ఏబీసీ కంపెనీ ఓకే ఇప్పుడు ఇక్కడ దీనికి సంబంధించి వీ ఎంప్లాయీస్ నేమ్స్ వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు అలాగే వాళ్ళకి మంత్లీ శాలరీ ఎంత వస్తుంది అనేది ఇక్కడ పర్టికులర్గా ఇవ్వడం జరిగింది మనం ఏం చేయాలంటే వాళ్ళకి మూడు నెలలకు ఎంత వస్తుంది ఆరు నెలలకు ఎంత వస్తుంది యాన్యువల్ సాలరీకి ఎంత యాన్యువల్ అంటే సంవత్సరానికి ఎంత వస్తుంది అనేది మనం క్యాల్కులేట్ చేయాలి అయితే ఇది ఎక్సెల్ ద్వారా ఎలా ఈజీ అవుతుందో ఇప్పుడు చూద్దాం ఓకే అంటే మనం కొన్ని సింబల్స్ గురించి ఫస్ట్ తెలుసుకోవాల్సి ఉంటుంది అవి ఎలా పనిచేస్తాయి అనేది నేను షీట్ టు వన్లో ఇక్కడ కొన్ని ఇచ్చాను ఓకే ఇక్కడ ప్లస్ ఉంది కదా అడిషన్ అడిషన్ అంటే కూడికలు మనం కూడికలు ఎలా చేస్తాము ఎక్సెల్లో ఓకే రెండోది వచ్చి సబ్ట్రాక్షన్ సబ్ట్రాక్షన్ అంటే తీసివేతలు ఈ ఎక్సెల్లో తీసివేతలను ఎలా చేస్తాము అలాగే మల్టీప్లెక్షన్ మల్టీప్లెక్షన్ అంటే గుణించడం ఓకే ఎట్లా గుణిస్తాము ఎక్సెల్లో అలాగే డివిజన్ డివిజన్ అంటే భాగించడం ఎలా భాగిస్తాం అనేది ఒక్కొక్క దానిపైన మీకు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఆ ఎగ్జాంపుల్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ షీట్లోకి వెళ్ళి ఈ ఎంప్లాయీస్ సాలరీస్ని మల్టిప్లెక్షనా లేదంటే సబ్స్ట్రాక్షనా లేదంటే మల్ అడిషనా డివిజన్ అనేది అక్కడ చేద్దాం ఓకే ఓకే ప్రజెంట్ ఇక్కడ నేను ఒక సెల్లో ట్వంటీ తీసుకుంటున్నాను ఇంకో సెల్లో టెన్ తీసుకుంటున్నాను ఓకే ఇవి మనకి ఇట్లా సైడ్కి రాకుండా ఉండాలంటే వీటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి పైన వీటిని అలైన్మెంట్స్ అంటారు సెంటర్ అలైన్మెంట్ అంటే సెంటర్లోకి వచ్చేస్తాయి ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ దేని గురించి అంటే యాడిషన్ గురించి తెలుసుకుందాం ఓకే యాడిషన్ గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈడ ఇవి రెండు ఉన్నాయి కదా ఇవి రెండింటిని కూడడం అన్నమాట కూడికనే కదా అడిషన్ అంటే ఓకే కూడడం కూడము అప్పుడు ఇంకో సెల్ తీసుకొని ఇక్కడ ఫస్ట్ మీరు ఈక్వల్ పైన నొక్కండి ఈక్వల్ పైన నొక్కితే ఇప్పుడు ఇది ఇది కూడాలి కాబట్టి ఫస్ట్ ట్వంటీ తీసుకుందాం ఇది ఎక్కడుంది జీ కాలంలో ఎయిత్ రోలో ఉంది ఓకే జీ ఎయిట్ అనేది సెల్ అడ్రస్ కదా చూద్దాం నేను ఇప్పుడు ట్వంటీ పైన క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే జీ ఎయిట్ అనేది రావడం జరిగింది మీకు ఈ కాలమ్స్ అండ్ రోస్ సెల్స్ గురించి మీకు పార్ట్ వన్లో చెప్పాను కదా ఓకే అక్కడ ఉండేది మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం ఎలా అనేది మీకు ఆల్రెడీ ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే సరే జీ ఎయిట్ సెల్ని సెలెక్ట్ చేశాను మనం ఏం చేస్తున్నాం అడిషన్ చేస్తున్నాం అడిషన్ చేస్తున్నాం కాబట్టి ప్లేస్ తీసుకోండి ప్లస్ పైన క్లిక్ చేశాక మనం దేనితోటి తోటి దేన్ని కూడాలనుకుంటున్నామంటే ఇక్కడ హెచ్ ఎయిట్ని కూడాలనుకుంటాం అంటే టెన్ని కూడాలనుకుంటున్నాం సో దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసి ఎంటర్ ఇవ్వండి ఓకే ఎంటర్ ఇవ్వగానే ఇరవై ప్లస్ పది మనం మాన్యువల్గా కౌంట్ చేసుకున్నా కూడా ముప్పై అనేది మనకు తెలుసు కాకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాను ఓకే ఇప్పుడు ఇక్కడ ఈ అడిషన్ ఎలా చేయాలనేది మీరు తెలుసుకున్నారు ఓకే ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు ఎలా చేయాలనేది మన నెక్స్ట్ వీడియోలో చూస్తాము ఓకే ప్రజెంట్ అయితే మీకు అడిషన్ అనేది అవగాహన ఉండడం కోసం ఇలా చూపిస్తున్నాను ఓకే నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ ఓకే ట్వంటీ సెకండ్ సెల్లో టెన్ ఓకే సేమ్ మళ్ళీ ఈక్వల్ తీసుకోండి ఈక్వల్ తీసుకొని మళ్ళీ జీ నైన్ సరే మీకు ఇక్కడ ఉంటే ఇక్కడ నేను ఇక్కడ వచ్చిన కొద్దీ మీకు సెల్ అడ్రస్ అనేది చేంజ్ అవుతుంది ఎందుకంటే ప్రతి సెల్కి ఒక అడ్రస్ ఉంటుందని చెప్పాం కదా పార్ట్ వన్లో అట్లాగే మీకు ప్రతి సెల్ అడ్రస్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి మీరు ఇక్కడున్నా సరే సేమ్ ఇక్కడ ఉన్నప్పుడు మనం తీసుకోవచ్చు కాకపోతే మీకు ప్రతిదాని గురించి అంటే మీకు ఇక్కడ ఉన్న అడిషన్ కానీ సబ్స్ సబ్స్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ అలాగే డివిజన్ కానీ ఇవన్నీ గురించి ఇవన్నింటి గురించి ఒక్కొక్క దానిపైన ఎగ్జాంపుల్ ఇస్తున్నా కాబట్టి వన్ బై వన్ ఇస్తున్నాను ఇక్కడ ఓకే ఇప్పుడు ఈక్వల్ తీసుకున్నాం కదా ఈక్వల్ తీసుకున్న తర్వాత ఇక్కడ ట్వంటీ అంటే ట్వంటీ అంటే జీ నైన్ ఓకే మైనస్ తీసుకోండి సబ్స్ట్రాక్షన్ కదా మనం చేసేది మైనస్ ఓకే మైనస్ తీసుకున్న తర్వాత ఇక్కడ టెన్ టెన్ ఏంటి హెచ్ నైన్ ఓకే నెక్స్ట్ ఎంటర్ ఇక్కడ మనం ఈ సెల్ అడ్రస్ ఏదైతే తీసుకుంటున్నామో మనం అక్కడ సెల్ పైన క్లిక్ చేస్తే అక్కడ ఆటోమేటిక్గా సెల్ అడ్రస్ వస్తుంది కదా అలా కాకుండా హెచ్ నైన్ అనేది మనం మాన్యువల్ గా ఎంటర్ చేసినా కూడా నో ప్రాబ్లం అదే ప్రిన్సిపల్ అయితే అక్కడ అప్లై అవుతుంది ఓకే ఇరవైలకి వెళ్ళి పది తీసేస్తే పది వచ్చింది ఓకే ఇది సబ్స్ట్రక్షన్ అనమాట మీకు పక్కకు కూడా సింబల్స్ ఇస్తున్నాను ఓకే నెక్స్ట్ మల్టీప్లికేషన్ ఓకే ఇరవై పది ఓకే మల్టీప్లికేషన్ ఏంటంటే సేమ్ ఇందాకట్లాగానే ఈక్వల్ తీసుకోండి ఈక్వల్ తీసుకొని ఈ సెల్ సెలెక్ట్ చేసుకోండి ఈ సెల్ సెలెక్ట్ చేసుకుని స్టార్ తీసుకోండి మల్టీప్లికేషన్కి మనం ఎక్స్ఎల్లో స్టార్ని వాడతాము ఓకే ఇందులో ఎక్స్ అంటే ఇంటూ గుర్తు వాడము ఇంటూ గుర్తు అంటే ఇక్కడ ఎక్స్ వస్తుంది ఎక్స్ అంటే అది రాల్పో బెట్ అయిపోతుంది సో ఇక్కడ స్టార్ తీసుకోండి స్టార్ తీసుకొని మళ్ళీ ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి ఓకే ఈ రెండింటిని మనం గుణిస్తున్నాం కాబట్టి స్టార్ తీసుకుంటున్నాను ఓకే స్టార్ తీసుకున్న తర్వాత ఎంటర్ కొట్టండి ఎంటర్ కొడితే ఇరవై పదుల రెండు వందలు పది పదుల వంద పది పదుల వంద ఓకే రెండు వందలు ఇది వచ్చేసింది కదా ఓకే ఇదన్నమాట అలాగే ఇప్పుడు డివిజన్ డివిజన్ అంటే భాగించడం ఓకే ఇక్కడ ఫస్ట్ సెల్లో టెన్ ట్వంటీ తీసుకున్నాను అలాగే సెకండ్ సెల్లో టెన్ తీసుకున్నాను ఇక్కడ మనం మనం డివిజన్ని ఎలా చేయాలో తెలుసుకుంటాను కాబట్టి ఎగ్జాంపుల్గా ఓకే ఈక్వల్ ఈక్వల్ అలాగే ఫస్ట్ సెల్ తీసుకోండి ఇక్కడ ఫస్ట్ సెల్ తర్వాత డెడ్ బై చేస్తున్నాం అంటే బాగాస్తున్నాం కాబట్టి ఇక్కడ బై సింబల్ తీసుకోండి బై సింబల్ తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ సెకండ్ సెల్ తీసుకోండి ఓకే సెకండ్ సెల్ తీసుకొని ఎంటర్ కొట్టండి ఓకే ఇరవైని పది మందిని పంచుకుంటే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది అని అంటే రెండు వస్తుంది ఓకే అట్లా ఇదన్నమాట ఇవి నాలుగిటి గురించి తెలుసుకుంటేనే ఇప్పుడు మనం ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా ఒక ఏబీసీ అనే కంపెనీ గురించి ఏబీసీ కంపెనీలో ఒక ఎంప్లాయీ సాలరీ ఎంత ఉంటే మనం ఎంత చేయొచ్చు అనేది దాంట్లో చూసాం కదా ఓకే ఇవి ఫస్ట్ తెలుసుకోవాలి ఇవి తెలుసుకున్న తర్వాతనే అలాంటి ఏమన్నా ఎగ్జాంపుల్స్ ఉంటే చేయొచ్చు ఓకే ఇప్పుడు మనం షీట్ త్రీకి వెళ్ళిపోదాం షీట్ త్రీలో చూడండి ఇక్కడ ఈ షీట్ వన్ షీట్ త్రీ అంటే ఏం లేదు ఇక్కడ ప్రతి ఎక్సెల్ షీట్కి ఇట్లా షీట్ వన్ షీట్ వన్ ఉంటుంది ఇంకా మనం ఎక్స్ ఎక్స్ట్రా షీట్స్ కూడా తీసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ కావచ్చు లేకపోతే ఒక ఆఫీస్ కావచ్చు ఆ రోజు వచ్చిన అటెండెన్స్ షీట్ వన్ అంటే డేట్ వేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తే ఇది ఎడిట్ అవుతుంది ఓకే ఈరోజు డేట్ వచ్చేసి పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై ఓకే తర్వాత దీన్ని కూడా సేమ్ డబల్ క్లిక్ ఇచ్చేసి పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై తర్వాత పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఇట్లా మీరు ఎన్ని షీట్స్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే ఇంకో షీట్ వస్తుంది ఓకే ఇట్లా ఎన్ని అయినా తీసుకోవచ్చు సో ఇది కాదు మన క్లాసు మనం ఈ క్లాస్లోకి వచ్చేద్దాం ఓకే ఇక్కడ అశోక్ అనే అతనికి మంత్లీ ఫైవ్ థౌజండ్ శాలరీ అనేది వస్తుంది అలాగే రాజేష్ అనే అతనికి మంత్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనే శాలరీ వస్తుంది ఇక్కడ రాజేష్ అనే అతనికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది శాలరీ సో వీళ్ళకి ఇప్పుడు ఇట్లా ప్రతి ఒక్కరికి సమ్ శాలరీ అయితే వస్తుంది కదా ఇప్పుడు అశోక్కి మూడు నెలలకు ఎంత శాలరీ వస్తుంది అనేది ఇక్కడ మనం చేయాల్సింది ఇక్కడ మనం దీనికి సొల్యూషన్ ఇవ్వాలి ఓకే అశోక్కి మూడు నెలలకి ఎంత వస్తుంది అలాగే ఆరు నెలలకి ఎంత వస్తుంది ఆరు అంటే సంవత్సరానికి ఎంత వస్తుంది అనేది మనం ఇప్పుడు సొల్ సొల్యూషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇందాక మనం ఒక నెలకి ఐదు వేలు అన్నప్పుడు ఇతనికి మూడు నెలలకి ఎంత అనేది మనం ఇక్కడ చేస్తే సరిపోతుంది సో ఇక్కడ ఏం చేయాలి మనం మల్టీప్లికేషన్ చేయాలి ఓకే సో డబల్ క్లిక్ ఇవ్వండి డబల్ క్లిక్ ఇచ్చి ఈక్వల్ తీసుకోండి ఈక్వల్ తీసుకొని అతని మంత్లీ శాలరీ ఎంత ఫైవ్ థౌసండ్ సో ఇక్కడ ఈ ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి అతని సాలరీ సెల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత శాలరీ సెల్ తీసుకున్నాం కదా సాలరీ సెల్ తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని గుణించాలి కాబట్టి ఏం తీసుకోవాలి స్టార్ తీసుకోండి స్టార్ తీసుకొని క్వార్టర్లీ క్వార్టర్ సాలరీ అంటే అసలు ఎన్ని నెలల సాలరీ అనేది మూడు నెలలకు కదా మూడు నెలలకు కాబట్టి సో మూడు తీసుకోండి ఇక్కడ మూడు తీసుకొని ఎంటర్ కొట్ ఎంటర్ కొట్టండి వచ్చేసిందా అంటే మూడు నెలలకి ఇతనికి పదిహేను వేలు రావడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ హాఫ్ ఇయర్ శాలరీ ఓకే సేమ్ మళ్ళీ ఈక్వల్ తీసుకోండి మళ్ళీ అతని మంత్లీ శాలరీ ఎంత సెల్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే గుణిస్తున్నాం కాబట్టి స్టార్ తీసుకోండి తర్వాత ఎన్ని నెలలు ఆరు నెలలు ఆరు నెలలు కాబట్టి సిక్స్ తీసుకోండి సిక్స్ తీసుకొని ఎంటర్ కొట్టండి సో ఇక్కడ హాఫ్ ఇయర్ శాలరీ ఎంత అనేది వచ్చింది అలాగే యాన్యువల్ శాలరీ ఓకే ఆన్యువల్ సాలరీ కూడా చెప్పాను సేమ్ ఈక్వల్ తీసుకోండి ఇప్పుడు యాన్యువల్ సాలరీ ఓకే యాన్యువల్ సాలరీ కూడా సేమ్ అదే ప్రాసెస్ ఈక్వల్ తీసుకోండి ఈక్వల్ తీసుకొని అతని సాలరీ సెల్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని గుణిస్తున్నాం కాబట్టి స్టార్ యాన్యువల్ అంటే ఇంత సంవత్సరానికి పన్నెండు నెలలు సో ఇక్కడ పన్నెండు తీసుకోండి పన్నెండు తీసుకొని ఎంటర్ కొట్టండి సో అతనికి మూడు నెలలకు పదిహేను వేలు ఆరు నెలలకు ముప్పై వేలు అలాగే సంవత్సరానికి అరవై వేలు అతని సాలరీ అనమాట ఓకే సెకండ్ వన్ వచ్చేసి రాజేష్ ఇతన్ని కూడా మనం చేద్దాం ఓకే ఫస్ట్ ఈక్వల్ తీసుకోండి ఈక్వల్ తీసుకొని అతని శాలరీ సెల్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే మనం గుణించాలి కాబట్టి స్టార్ తీసుకోండి అలాగే మూడు నెలలు కాబట్టి మూడు తీసుకోండి సో ఇట్లా అలాగే సాలరీ సెల్ ఇంటూ పన్నెండు సో ఇప్పుడు మనం వీళ్ళిద్దరి అయితే చేసాం మీరు కావాలంటే మీరు ఒకసారి క్యాలకులేటర్ పైన అంటే మీకు ఫస్ట్ టైం కాబట్టి డౌట్ ఉంటే ఒకసారి మీరు క్యాలకులేటర్లో కూడా చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా పదిహేను అంటే మొత్తం పదిహేను మంది ఉన్నారు కదా ఇక్కడ ఎంప్లాయీస్ ఏబీసీ కంపెనీలో ఇందులో మనం ఇద్దరి ప్రాక్టికల్గా డైరెక్ట్ చేసి చూపించాను సో వీళ్ళందరికీ కూడా ఎక్సెల్లో మనం చేయాలంటే టైం పడుతుంది కాబట్టి వీళ్ళిద్దరికీ మూడు నెలల సాలరీ అయితే ఇక్కడ రావడం జరిగింది ఒక ప్రిన్సిపల్ ఉపయోగించి వాళ్ళ సాలరీ ఎంత అనేది మనం ఇక్కడ క్యాలకులేట్ చేసాము సో ఇప్పుడేంటి మళ్ళీ హాఫ్ ఇయర్లీ హాఫ్ ఇయర్లీ అండ్ యాన్యువల్ ఇవి రెండు కూడా మనం చేయాల్సింది కదా సో మీకు ఫస్ట్ వచ్చేసి ఇది ఒకటి డ్రాగ్ చేసి చూపించాను కదా ఇప్పుడు వీళ్ళందరినీ ఒకేసారి డ్రాగ్ చేసినా కూడా సేమ్ దేని దానికి రిజల్ట్ వస్తుంది చూద్దాం ఇప్పుడు ఓకే ఇప్పుడు వీళ్ళది మూడు నెలల జీతం ఆరు నెలల జీతం సంవత్సర జీతం అనేది ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసాం కదా సో ఈ సిక్స్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇక్కడ అని చెప్పాను కదా ఇక్కడ ఈ డాట్ పైన మీ యొక్క కర్సర్ వెళ్ళగానే కర్సర్ చేంజ్ అవుతుంది కర్సర్ పాయింట్ అనేది సో సేమ్ ఇక్కడే క్లిక్ చేసి కిందికి డ్రాగ్ చేయండి ఓకే కిందికి డ్రాగ్ చేస్తే ప్రతి ఒక్కరికి మూడు నెలల కింద ఆరు నెలల కింద సంవత్సరానికి అనేది మనం ఇట్లా ఫైండ్ చేయచ్చు ఓకే ఇట్లా మీరు ఈ ఇద్దరిని సెలెక్ట్ ఫస్ట్ ఒకరిని సెలెక్ట్ చేసుకొని కూడా మీరు ఇట్లా డ్రా చేస్తే వస్తుంది సో మీకు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మీకు ఇద్దరిది చేసి చూపించాను చేసిన తర్వాత ఇలా కిందికి డ్రా చేస్తే వీళ్ళిద్దరికైతే ఏ ప్రిన్సిపల్ అయితే అప్లై అయిందో మిగతా వాళ్ళందరికీ కూడా అదే ప్రిన్సిపల్ అప్లై అవ్వడం జరుగుతుంది ఓకే ఈ విధంగా మనం ఎంప్లాయీస్ శాలరీ ఉన్నప్పుడు వాళ్ళ శాలరీ ఆరు నెలలైనా సరే సంవత్సరమైనా సరే రెండు సంవత్సరాలైనా సరే మూడు సంవత్సరాలైనా సరే సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎన్ని సంవత్సరాలకు చేస్తున్నాం అనేది తెలుసుకోవాలి అప్పుడు సంవత్సరానికి నెలలు అంటే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అన్నప్పుడు ఏం చేయాలి సంవత్సరం అంటే పన్నెండు నెలలు హాఫ్ ఇయర్ అంటే సిక్స్ మంత్స్ సో ఎయిటీన్ మంత్స్ ఎయిటీన్ మంత్స్ ఇంటూ ఈ సాలరీ ఓకే ఇవి మల్టిప్లికేషన్ చేసినప్పుడు వాళ్ళకి సాలరీ ఎంత అనేది మనం తీసుకోవచ్చు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఓకే మనం నెక్స్ట్ వీడియోలో క్యాల్కులేషన్స్ గురించి నెక్స్ట్ వీడియో చేయబోతున్నాం సో మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి సో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద మీకు ఒక వీడియో లింక్ ఇస్తాను ఆ వీడియో లింక్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ అయ్యే విధానం అనేది ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో అక్కడి నుండి కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు okay friends thanks for watching this video bye bye jai hind